ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. నరసింహులపేట మండలం కొములవంచ కొత్త చెరువులో వరద పోటెత్తింది. ఓ స్కూల్ బస్ ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నది. బస్సులోని 40 మంది విద్యార్థులు భయంతో ఆర్తనాదాలు చేశారు. వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. అటు భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ నెల్లికుదూర్ ప్రధాన రహదారిపైన రావిరాల సమీపంలోని వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రావిరాల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నరసింహులపేట, దాట్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. సాయంత్రం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం ఎక్కడికక్కడ చెరువులు ఏదైతే మత్తలు దుంపుతున్నటువంటి పరిస్థితి, వాగులు, వంకలు పొరిగిపోతా ఉన్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు మా మైపాద్ జిల్లాలో నరసింహులపేట మండలం చెరువు అలుగుపోతుండటంతో తొర్రూరు నుంచి వచ్చేటువంటి ప్రైవేట్ స్కూల్ బస్సు వాగులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. స్థానికులు చిన్నారులను రక్షించడంతో 40 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అటు మరిపేడ మండలం బంజారకుంట తెగడంతో భారీగా వరద వచ్చింది. వాగు పొంగిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎస్ఐ స్థానికంగా ఆ బస్సును సురక్షితంగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. రాంపురం, తానచెల్ల చెరువులు కూడా ఉధృతంగా పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు రావిరాల గ్రామం వద్ద హై లెవెల్ వంతెనపై వరద వస్తుండటంతో స్థానికులు రోడ్లు దాటడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రాకపోకలు రావిరాల గ్రామాలకు బంద్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు మైపాద్ జిల్లా వ్యాప్తంగా మున్నేరు, వాకేరు వాగులు పొంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు జనగామ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వర్షం వస్తా ఉంది. దీంతో పలు కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా వాగులు, వంకులు పొంగిపొరుతా ఉన్నాయి. చాలా చెరువులు, కుంటలు మత్తలు దుంపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే చెరువులు, కుంటలకు సంబంధించి గండ్లు పడకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. గతంలో కురిసినటువంటి వర్షాలు మరోవైపు ఇప్పుడు కూడా వర్షాలు భారీగా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారి సురక్షిత ప్రాంతాలు తరించే విధంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.